హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి క్రియేటివ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, కారం కారంగా పుల్ల పుల్లగా. మనకు చపాతీలో కానీ రోటీలో కానీ రైస్ లెగ్ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఈ కోడిగుడ్డు పచ్చడి తిని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడికైనా మనం టూర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా కోడిగుడ్డు పచ్చడి చేసి ఒక సీసాలో పెట్టి పంపిస్తే పిల్లలు కావాల్సినప్పుడల్లా తిని ఎంజాయ్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 6 గుడ్లు తీసుకున్నాను. ఒక చిన్న బౌల్లో ఈ గుడ్లని పగలగొట్టి ఇలా వేసుకోవాలి. మొత్తం 6 గుడ్లు కూడా ఈ విధంగా పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే మరొక గిన్నె తీసుకొని ఈ గిన్నెకి చుట్టూ ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ గ్యాప్ లేకుండా గిన్నెకి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ముందుగా మనము తీసుకున్న ఎగ్స్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా ఇలా కలుపుకోవాలి. మొత్తం ఎల్లో వైట్ రెండు బాగా కలిసిపోయేలాగా, చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోయాలి. అంటే మనం అందులో ఈ కోడిగుడ్డు బౌల్ పెట్టినప్పుడు సగానికన్నా గిన్నెకి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. నీళ్లు పోసి ఆ నీళ్ళపైన ఈ గిన్నెని పెట్టేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు ఒక గిన్నెలో ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మనకు ఆ గుడ్లు ఉడికేంత వరకు చింతపండు నానిపోతుంది. ఇప్పుడు 2 విజిల్లు వచ్చిన తర్వాత, ఎయిర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ చల్లగైనాక ఈ గిన్నె బయటికి తీసి చాక్తో అలా సైడ్కి కొంచెం లూజ్ చేసుకోవాలి. సైడ్కి ఇలా చాక్తో రౌండ్గా లూజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ ఇలా పెట్టేసి రివర్స్లో చేసేసి పైన కొంచెం ఇలా కొట్టినట్టు చేస్తే మనకు ఈ ఎగ్స్ ఉడికినదంతా ఇలా కింద పడిపోతుంది. దీన్ని ఇలా చాకుతో మనకి కావాల్సిన సైజులో పీసులుగా కట్ చేసుకోవాలి. ఇందులో మనము సాల్ట్ మిరియాల పొడి వేసి ఉడికించాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు ఈ పచ్చడి 1-2 నెలల పాటు చెడిపోకుండా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా టైం లేనప్పుడు కానీ, అలా స్పైసీగా తినాలనిపించినప్పుడు, నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇది తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న పీసులు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కోడిగుడ్డు పీసులను వేసి ఆయిల్లో బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం నిల్వ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఇలా నూనెలో ఉడికించుకుంటేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1-2 మంత్ వరకు చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇవి కొంచెం వైట్గా ఉన్నాయి కదా, బాగా కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకు ఇక్కడ మాడిపోకుండా అంతా ఒకే కలర్ వచ్చేటట్టు వస్తాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాము. అదే ప్యాన్లోనే 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్లో.
ఈ పేస్ట్ కొంచెం ఫ్రెష్గా ఉండేది తీసుకుంటే మనకు పచ్చడి బాగా టేస్ట్గా వచ్చేస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, కొంచెం జీరా పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. మనం సాల్ట్ ముందుగానే ఎగ్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి, తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 3 టేబుల్ స్పూన్ల కారము. కారం స్పైసీగా ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఎక్కువనే వేసుకోవచ్చు. వీటిని ఇలా ఆయిల్లో కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పక్కకు తీసి ఆ రసాన్ని ఇందులో వేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఇలా ఉడకనివ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మనం వేసిన చింతపండు అందులో ఇంకిపోయేటట్టు ఆయిల్ పైకి వచ్చే విధంగా కలుపుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అందులో వేసి కలుపుకోవాలి. ఈ రసం అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అంతా బాగా కలిసిపోయింది కదా. చాలా టేస్టీ టేస్టీ కోడిగుడ్డు నిల్వ పచ్చడి. ఎంత ఈజీగా తయారు చేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా తీసి ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక సీసాలో కానీ తీసి పెట్టేసుకుంటే మనకు 1 మంత్ వరకు ఇది లేదంటే 2 మంత్ వరకు చెడిపోకుండా ఉంటుంది. అలా పిల్లల హాస్టల్ ఫుడ్ పడకుండా చాలా ఇబ్బంది పడతారు కదా, అలాంటప్పుడు కోడిగుడ్డు నిల్వ పచ్చడి చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక సీసాలో పెట్టి పెట్టుకొని మనకు ఇష్టమైనప్పుడల్లా తీసి తినేసేయచ్చు. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా గృహలక్ష్మి క్రియేటివ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.